ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ప్రమాణం చేయించారు. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విపుల్ సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన 8 మంది నూతన శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు కొయ్యి మోషన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీలుగా కడప స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన పి రామసుబ్బారెడ్డి, నెల్లూరు స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన మేరిగ మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుంచి కౌరు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుంచి కుడిపూడి సూర్యనారాయణరావు, శ్రీకాకుళం స్థానిక సంస్థల నుంచి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుంచి సుబ్రహ్మణ్యం, కర్నూలు స్థానిక సంస్థల నుండి డాక్టర్ ఏ మధుసూదన్ ప్రమాణం చేశారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు ఈయన గీసిన కొలబద్ద ఏదైతే కొలమానం పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని ఫాలో కాకుండా రాజకీయ పరమైన గేమ్ రూల్స్ కూడా మార్చిన నాయకుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని మన పార్టీ తరపున మన పార్టీ ప్రభుత్వాన్ని ఈ 4 ఏళ్లలో దేశానికే ఒక తలమానికంగా దిశానిర్దేశం చేయగలిగిన రాష్ట్రంగా ఎలా అడుగులు వేయిస్తున్నారో మనందరం చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, అసెంబ్లీ మండలి విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.